ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రాథోడ్ రవీందర్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు ఎంత భూమి ఉన్నది? నాకు 25 ఎకరాలు భూమి ఉంది సార్ మొత్తం. ఇందులో నేను 7 ఎకరాల దాకా ఆర్గానిక్ రైతుని. ఆర్గానిక్ 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇది 2వ సంవత్సరం నేను ఆర్గానిక్ చేయబట్టి. ఈ పాలేకర్ గారి కొన్ని పద్ధతులు, వీడియోస్ కానీ వాళ్ళ బుక్స్ కానీ కొన్ని చదవడం వల్ల తర్వాత ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ కూడా ఆర్గానిక్ చేద్దామనే ఆలోచన. ఏం చదువుకున్నావు ఫస్ట్? ఎంఏ హెచ్పిడి చేసిన హిందీ పండిత్. ఓ, ఈ క్యాంపస్ స్టూడెంట్ నేను. మరి ఉద్యోగం చేయాలని ఆలోచన రాలేదా? నాకు వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా చేయవా? చేయనండి. ఉద్యోగం బాగుంటుంది అంటావా, వ్యవసాయం బాగుంటుంది అంటావా? మరి ఉద్యోగం బాగుండొచ్చు, కాకపోతే బాగుంటుంది కానీ నాకు వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి చేస్తున్నాను. ఉద్యోగమే బాగుండొచ్చు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను ఆర్గానిక్ పరంగా మొత్తం 8 ఎకరాలు చేస్తున్నానండి. ఇంకేమైనా కౌలు ఏం తీసుకోలే? కౌలు తీసుకోలేదు. ఏమేం పంటలు వేసారు అందులో మీరు? నేను నా దానిమ్మ తోట ఉంది ఆర్గానిక్లో, తర్వాత పప్పాయ తోట, తర్వాత సీతాఫలం ఉన్నాయి కొన్ని చెట్లు. ఇందులో నేను గోధుమ, జొన్నలు, అంతర పంటలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, మినుములు ఇట్లాంటివి పండిస్తూ ఉంటాను. ముందు దానిమ్మ గురించి మాట్లాడుకుంటే అది 1 ఎకరాలు ఉంది. దానిమ్మ 1 హెక్టర్ 2.5 ఎకరాలు ఉందండి. అది ఎప్పుడు పెట్టినరు? 2 సంవత్సరాలు అవుతుంది. అది ఆర్గానిక్ కాబట్టి కొద్దిగా స్లో వస్తుంది. క్రాప్ వచ్చింది ఒకసారి? లేదు లేదు, రాలేదండి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ మొక్కలు మీరు? హార్టికల్చర్ వాళ్ళు అందిస్తున్నారు మొక్కలండి. ఇది ఉచితంగా ఇచ్చిండ్రు? అది ఉచితం కాదు. ఇందులో 40% సబ్సిడీ కింద హార్టికల్చర్ వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 20%, 2వ సంవత్సరం 10%, 3వ సంవత్సరం 10% ప్రకారంగా హార్టికల్చర్ వాళ్ళు అందిస్తారు. ఇది నాటేటప్పుడు ఎట్లా నాటినారు ఆ దానిమ్మ మొక్కల్ని మీరు? దాని మొక్కల్ని ఇది టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొచ్చి 9x14 పొడవు వెడల్పుతో నాటుకున్నాం సార్. ఎంత లోతు వినరు అందులో నాటేటప్పుడు ఏమేమి వేసిండ్రు మీరు? ఇవి లోతు అంటే ఒక ఎటు చూసినా 2-2 ఫీట్లు తవ్వుకున్నాం. అందులో పశువుల పేడ, ఘనజీవామృతం ఇట్లాంటివి వేసి ఇంకా మట్టి వేసి తర్వాత నాటుకున్నాం సార్. చెరువు మట్టి తెచ్చిండ్రు? అదే మట్టినా? అదే మట్టి. చెరువు మట్టి ఏం తీసుకురాలేదు, అదే మట్టి కలిపేసేసాం. అంటే అది పూత ఎప్పుడు వచ్చింది మీరు నాటిన 8 రోజులకు పూతకు వచ్చింది? అది 6 మంత్కి వచ్చింది. కాకపోతే పూతను కటింగ్ చేసుకుంటా పోతున్నాము. 8 రోజుల వరకు కటింగ్ చేయాలి ఎట్లా? అది దానిమ్మ చెట్టుకి ఎప్పటికీ కటింగ్ చేసుడే ఉంటుంది. కాకపోతే మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో క్రాప్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి వదిలేస్తాం అన్నట్టు. దాంట్లో ఏమేమి అంతర పంటలు ఇస్తారు? దాంట్లో ప్రస్తుతం పసుపు వేసుకున్నాం సార్. తర్వాత పసుపు తీసినాక నువ్వులు ఇంతకుముందు చెప్పిన పంటలు. ఇప్పుడు దానిమ్మ తర్వాత ఇంకేం పండ్ల తోటలు? పప్పాయ తోట ఉంది, మంచి క్రాప్ వచ్చింది, తీసేసినాం ఆ తోట కూడా. అది 1 ఎకరాలు ఉంది? అది 1 ఎకరం ఉంది. 8 రోజులు తీసేసి దాన్ని? ఒక 2 మంత్స్ అవుతుంది. అంటే అది పెట్టి 2 ఏళ్ళైనా? 2 ఏళ్ళ క్రితం పెట్టింది అది కూడా? 1 సంవత్సరంలోనే తీసేసినాం. అది ఎందుకు తీసేసినా? తీయాల్సి వచ్చింది మొత్తానికి? అట్లా తీయాల్సి వచ్చిందంటే అది సరిగ్గా మేము బ్లాక్ సాయిల్ వేసుకోవాల్సింది కాదు. అది రెడ్ సాయిల్ దానికి సూటబుల్ ఉంటుంది. కరెక్ట్ సూటబుల్ సాయిల్ దొరకలేదు, అధిక వర్షాల వల్ల తీసేయడం జరుగుతుంది జరిగింది. క్రాప్ వచ్చిందా? క్రాప్ వచ్చింది, ఒక క్రాప్ వచ్చింది. పర్లేదు. ఎట్లా లాభం పొంది అందులో? ఏమన్నా మినిమం పర్లేదు అనుకుంటాం. పర్లేదు, పెట్టిన పెట్టుబడి వెళ్ళింది. అవును, అంతే లాభాలు అంటే పెద్దగా లేకపోవచ్చు కానీ పెట్టుబడి అయితే వెళ్ళింది. దానికి ఏమన్నా ఇట్లా సపోర్ట్ కడతారా? కట్టే అంటే కాయలు కాసినప్పుడు? అధిక కాయలు కాసినప్పుడు చిన్నగా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. రెండు వైపులా మూడు వైపులా అట్లా? ఒక వైపు ఇక చెట్టును బట్టి, ఒక సైడ్ అంకర పడితే ఆ 1 సైడ్ ఇచ్చినా సరిపోతుంది. సరిపోతుంది, రెండో సైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, అది వాటి సైడ్ దాని బ్యాలెన్స్ మొత్తం 1 సైడ్ పోతుంది కాబట్టి అటు సైడ్ సరిపోతుంది. ఆ కొప్పటి మొక్కలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? అది మేము నర్సరీ ఇంట్లోనే చేసుకున్నామండి. దాని విత్తనం మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాము, రెడ్ లేడ్ 786 అని. ఎంత మొక్క ఇచ్చారు? అది ఇంత తయారు చేసుకున్నారు? అది ప్యాకెట్ ఉంటుంది, 10 గ్రామ్ 3000 అట్లా ఉంటుంది. అంటే మీకు మొదట్లో ఎవరు చెప్పలేదు దీన్ని నల్ల రేగడి భూములలో వేయకూడదు అని? కొద్దిగా అవగాహన లేకుండే. ఇక తర్వాత మన ఏరియాలో పప్పుడు రైతులు తక్కువనే కాబట్టి ఇక మేము అంతగా అది బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ అని ఎన్నుకోవడంలో కొద్దిగా సరిగా అవగాహన లేకుండే మాకు. అదే, అది మొక్క మొక్కకు ఎంత గ్యాప్ ఇచ్చారు మీరు? 7x7 7 ఫీట్లు ఇటు 7 ఫీట్లు అటు సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు 7 ఫీట్లు అంతరం ఇచ్చింది. దాంట్లో కూడా అంతర పంటలు వేసుకున్నారు? అవునవును, గోధుమలు. ఇంకేం పంటలు ఉన్నాయి పండ్ల తోట? సీతాఫలం ఉన్నాయి కొన్ని చెట్లు. సీతాఫలం ఎంత ఉంది? సీతాఫలం 100 మొక్కలు ఉన్నాయండి. ఒక ధర 100 మొక్కలు బాగానే ఉన్నాయి కదా? అవును. అవి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు?
అది రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాం. ఏం రకం అది? బాలనగర్. బాలనగర్ ఎంతకు మొక్క ఇచ్చారు వాళ్ళు? 80 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి 120 రూపాయలు ఖర్చు అయిందండి మాకు. మీరు తెచ్చుకున్నారు? అంటే సీతాఫలం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది మరి మీకు? సీతాఫలం అంటే దీనికి పెస్టిసైడ్ అంటే ఎలాంటి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా వచ్చే ఫలం కాబట్టి, తర్వాత దానికి గిరాకీ కూడా ఎక్కువ కనిపిస్తుంది అక్కడక్కడ కాబట్టి తీసుకోవాలనుకున్నాం, పెంచుతున్నాం. మామూలు ఊళ్ళో పెరిగే మొక్కకు మీ దగ్గర ఉన్న సీతాఫలం మొక్కకు ఏం తేడా ఉన్నది? తేడా అంటే ఇది మంచి వెరైటీ అని తీసుకున్నాం. ఇక మేము తోట వేసుకుంటున్నాం, రేపు మార్కెటింగ్ కూడా జరగాలి కాబట్టి మామూలు మొక్క కొద్దిగా సైజ్ చిన్నగా అట్లా ఉండొచ్చు అని భేదం. తర్వాత ఇది ఏంటంటే స్పీడ్గా వస్తుంది కాబట్టి వేసుకున్నాం. పంట చేతికి వచ్చింది ఒకసారైనా? రాలేదండి, ఇప్పుడు వేసి 6 మంత్ అవుతుంది. ఎన్ని నెలల వరకు పంట తీసుకోకూడదు దానికి? 3వ సంవత్సరం నుంచి తీసుకోవచ్చు సార్. అది 3వ సంవత్సరం నుంచి తీసుకోవచ్చు. దాని మొక్క మొక్కకి ఎంత ఇచ్చారు సీతాఫలం? దానికి 9x9 9 ఫీట్లు, మొక్కకు మొక్కకు సాలుకు సాలుకు 9 ఫీట్లు. అంటే మొక్కలన్నిటి నాటే పద్ధతి ఒకే రకంగా ఉందా, వేరు వేరుగా ఉందా ఈ పండ్ల తోటలో? పండ్ల తోటలకు రకాలు వేరుండొచ్చు, గుంతలు మామూలుగా దీనికి కొంత తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది. సీతాఫలానికి కూడా ఎంత ఎట్లా తవ్వి పాతిండ్రు? 2 ఫీట్ల లోతు, 2 ఫీట్ల వెడల్పు, అట్లా తవ్వుకొని పాతుకున్నామండి. దాంట్లో మట్టి అది వర్మి కంపోస్ట్ వేసిందా? వర్మి కంపోస్ట్, పశువుల పేడ. వర్మి కంపోస్ట్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మీరు? వర్మి కంపోస్ట్ మాకు బెడ్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లో తయారు చేసుకున్నాం. మీరే తయారు చేసుకుంటారు? అవును. అట్లా ఉంది. అయితే మరి పిచికారీ ఏమేం చేస్తారు, ఎట్లా తయారు చేసుకుంటారు ఆ మందు మందుల్ని కూడా మీరు? పిచికారీ సాధారణంగా ఇది ద్రవ జీవామృతం, తర్వాత పంచగవ్య చేసుకుంటాం సార్. వాటి తయారు చేసుకుంటారా మీరు? నా వేసి కంపోస్ట్. అవును. అంటే ఆవులు ఉన్నాయా మీకు? ఆవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఆవులు? 3 ఆవులు ఉన్నాయి, వాటి మూత్రం తీసుకుంటాం. అయితే దీంట్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంటుంది ఆ పండ్ల తోటలలో, ఎట్లా గడ్డిని తీసేస్తారు మీరు? గడ్డిని అంటే ఇప్పుడు లోపల గుంటు కొట్టుకుంటాం, అంతరగా కూలీలతో తీసుకుంటాం. ఎట్లా ఎన్నిసార్లు తీయాల్సి వస్తుంది? తీయాల్సి వస్తుంది ఇక, గుంటు కొట్టుకుంటాం కాబట్టి పర్లేదు. ఎండాకాలము నీళ్ళు ఎట్లా భారిస్తారు వీటికి? డ్రిప్తోనే. అంటే ఎన్ని రోజులకు ఒకసారి భారీయాలి అట్లా దాన్ని? వారం 10 డేస్ అట్లా భారీయాలి. మా ఏప్రిల్ మే నెలలో అయితే కొద్దిగా అధికం, తర్వాత ఇప్పుడు చలికాలమే అంతగా అవసరం లేదు, 15 డేస్కి ఒకటి భారించినా సరిపోతుంది. ఇప్పుడు కూడా డ్రిప్పే? డ్రిప్పే. వర్షాకాలం అవసరమే లేదు అసలు? వర్షాకాలం అవసరమే లేదు. ఇట్లా ఈ వర్మి కంపోస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మొక్క మొదట? ఇది ఈ మొక్కలకు మేము ప్రతి సంవత్సరం 2 లేక 3 సార్లు ఇస్తాం. పశువుల పేడని ఎక్కువ ఇస్తుంటాం, ఘనజీవామృతం ఇస్తాం. ఇప్పుడు మీరు దాంట్లో అంతర పంటలు తీస్తున్నారు కదా, తీస్తున్నప్పుడు అంతర పంటల కోసమైనా ఆ నేలను దున్నాల్సి వస్తుంది. అవును. మరి ఎట్లా దున్నుతారు దాన్ని? ఎడ్లతో దున్నుతాం. ట్రాక్టర్ పోదా లోపల? ట్రాక్టర్ పోతుంది కానీ ఇక మాకు ఎడ్లు ఉన్నది, ఎడ్లతోనే అలవాటు కాబట్టి ఎడ్లతోనే చేసుకుంటాం. ఇక ట్రాక్టర్ చెప్పలేము, ఒక మొక్కకు అటు ఇటు తాకినా మొక్క డ్యామేజ్ అవుతుందని ఎడ్లతోనే చేసుకుంటాం. అంటే దాని వేర్లు అక్కడ వరకు వెళ్ళాయమ్మని కొంచెం దూరం పాకాయా? అది లోపల దాకా తవ్వినాం కాబట్టి అది లోపటే ఉంటాయి, కొన్ని తాకకుండా చూసుకుంటాం. అంత లోతుగా వెళ్ళదు మన అరక అనేది, అంత మరి ఒక 1/2 ఫీట్ వరకే పోయే వెడల్పు వెళ్తాయి కదా వేర్లు మరి. కానీ ఈ 1/2 ఫీట్ కంటే పైన ఉంటాయి. మేము ఎక్కువగా అరక అనేది ఈ డౌరా అనేది లోపల పోదు, 1/2 ఫీట్ కంటే తక్కువని పోతుంది. ఇంకా తక్కువనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. మొక్క పెరిగినాక ఎదిగినాక అయితే ఇబ్బంది అవుతుంది, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కొన్ని మొక్కలు పెద్దగా చిన్నగా పెరుగుతాయి, చిన్నగా ఉన్న మొక్కని వేగంగా పెంచడం కోసం ఏమన్నా ఉపాయాలు ఉన్నాయా మీ దగ్గర? ఉపాయాలు అంటే ఈ సమానంగానే పెరుగుతాయి మా దగ్గర అయితే, ఈ ఆర్గానిక్లో స్లోగా పెరుగుతూ ఉంటాయి, కెమికల్లో పెరిగినంత పెరగకపోవచ్చు. ఎటువంటి నీళ్ళలో వేసాను మీరు? ఈ చిలక భూమిలో వేసుకున్నాం. నల్లరేగడిలో రాదా? కొద్దిగా కష్టమే నల్లరేగడిలో, పండ్ల తోటలు అంటే కొద్దిగా కష్టమైన విషయం. ఇవి కాకుండా ఇంకేమన్నా పండ్ల మొక్కలు పెంచే అవకాశం ఉందా మన ముందు రోజుల్లో? వేసుకోవాలనుకుంటున్నాం. ఇంకేది వేయాలనుకుంటున్నాం? మామిడి తోట కానీ అట్లాంటి. మరి ఈ ఆర్గానిక్ కాకుండా నాన్ ఆర్గానిక్ ద్వారా మీరు ఈ పండ్ల తోటలు పెంచి ఇంకా వేగంగా పెరుగుతుందని ఆలోచన వచ్చిందా? ఎవరైనా మీకు సలహాలు ఇచ్చారా అట్లా? సలహాలు ఇస్తుంటారు కానీ ఇక మాకు అటు పోయే ఉద్దేశం లేదు ఇక కెమికల్లో. స్లో అయినా సరే ఇదే చేసుకుందామని ఆలోచన ఉంది. మొత్తం ఈ పండ్ల తోట ఎంత ఉంది? మొత్తం 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు? అవును. అంతర పంటలు ఇట్లా ఎన్ని సంవత్సరాల వరకు సాగు చేస్తారు మీరు దాంట్లో? ఒక 2 సంవత్సరాల దాకా చేసుకున్నాం, తర్వాత అది చెట్లు పెరిగిపోతాయి కాబట్టి అంతర పంట అంతగా వేసుకోలేము అనుకుంటాను. ఇట్లా చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏమైనా ఉందా? మామూలు ఫెన్సింగ్ ఉంది. మన పందులు వస్తే మళ్ళీ మొక్కలు తొక్కేసే అవకాశం ఉంటుందేమో? పందులు వస్తుంటాయి కానీ ఇక ఈ దానిమ్మ చెట్లకు సీతాఫల చెట్లకు ఏం కావు, ఏం కాదు. మిగతా వాటికే ఇబ్బంది అవుతుంది. మిగతా వాటికి అయితే ఇబ్బంది అవుతుంది.
కొన్ని కింది కింది కొమ్మలు ఎట్లా తీసేస్తున్నారు మీరు? కటింగ్ చేసి తీసేస్తాం కటర్తో. కూలీలతో మీరే చేస్తున్నారా? కొంతవరకు కూలీలు మేమే చేస్తుంటాం. ఈ పండ్ల తోటల విషయానికి అయితే మేమే చేస్తాం. మీరు చక్కగా ఉన్నత చదువులు చదివి కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారు, సంతృప్తిగా ఉన్నారు, పండ్ల తోటను పెంచుతున్నారు. ఇట్లాగే మీ పండ్ల తోట 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా మీకు పండ్ల తోటల విషయంలో సలహాలు ఇవ్వడం కోసమైనా లేదా సలహాలు తీసుకోవడం కోసమైనా మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9441 01 01 89 13 89 13. ఇంకోసారి చెప్పండి. 9441 01 89 13. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇనుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి వినిపించండి.